వర్షాకాలంలో ముంచుకొస్తున్న ప్రమాదం, వేధిస్తున్న కమిషనర్ల కొరత, కొరవడిన పర్యవేక్షణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి పలు సవాళ్లు ఎదురవుతున్న వైసీపీ సర్కార్ దిగిపోతూ ఖాళీ ఖజానాన్ని ఇచ్చిపోవడంతో ఖనిజ సౌకర్యాలకు కూడా కొత్త సర్కార్ ఇబ్బందులు పడుతుంది. ముఖ్యంగా పట్టణాల్లో ప్రభుత్వం సీజన్ వ్యాధులు కరికట్టేందుకు తంటాలు పడుతున్నారు. ఓవైపు నిధులు లేకపోవడం, మరోపక్క మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్ల కొరత విపత్కర పరిస్థితిని అధిగమించేందుకు కొత్త సర్కార్ కుస్తీలు పడుతుంది. మంత్రి నారాయణ పదే పదే సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో అధికారులు ఆయన వేగాన్ని అందుకోలేకపోతున్నారని చెప్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. బ్లీచింగ్ తదితర పారిశుద్ధ్య నివారణకు అవసరమైన నిధులు కూడా లేకపోవడంతో పాటు పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా కరువు అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చక్కగా సచివాలయానికి సంబంధించినటువంటి వాళ్ళు పారిశుద్ధ్య సిబ్బంది బోర్డు అంతమంది ఉన్నారు, ప్రతి సచివాలయానికి ఉన్నారు, వాళ్ళని వాడాలి కదా. డబ్బులు ఇదివరకు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి ఇదివరకు ఎందుకు రాలేదు, ఇలాంటి పారిశుద్ధ్య పనులు ఎట్లా చేయగలిగారు లాస్ట్ 5 ఏళ్లలో, ఇప్పుడే ఎందుకు సమస్య వస్తుంది. వార్తల్ని మనకి ఆ వ్యవస్థని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక పక్కన పెట్టుంచారు. అందువల్ల ఎదురవుతున్నటువంటి సమస్య మళ్ళీ ఈ కోణంలో పాత ప్రభుత్వం అన్నటువంటి కోణంలో రాసుకొచ్చేటటువంటి ప్రయత్నం.